మానిక్చంద్ గుట్కా కేసులో ఈడీ దూకుడు కంటిన్యూ అవుతోంది. ఇవాల కూడా అభిషేక్ ను ప్రశ్నించనున్నారు అధికారులు. నిన్న 9 గంటల పాటు ఆయనని ప్రశ్నించి ఈడీ పలు వివరాలను రాబట్టే ప్రయత్నం చేసింది. అయితే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం గురించి తనను ప్రశ్నించలేదని, రోహిత్ రెడ్డి గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదని అభిషేక్ చెప్పారు. నందకుమార్ హోటల్లో 1.75 కోటి పెట్టుబడి పెట్టారని, అతను తనను మోసం చేశాడని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు చెప్పారన్నారు అభిషేక్. చంద్ కేస్ కి సంబంధించి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే నన్ను పిలవడం జరిగింది. ఇప్పటి వరకు నాకు ఎంతైతే ఎంక్వైరీ చేసిందో మొత్తము నా కంపెనీకి సంబంధించిన ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి ప్లస్ ఆ కంపెనీలో ఉన్న లావాదేవీల గురించి ఎంక్వైరీ మొత్తం చేయడం జరిగింది. రేపు మళ్ళీ నేను 3 గంటలకు మళ్ళీ రా. ఎమ్మెల్యే కొన్నిగోలు కేసుకి నాకు సంబంధం లేదని వాళ్ళు అసలు ఆ టాపిక్ వాళ్ళు ఎత్తలేదు. నేను ఆ టాపిక్ కూడా మొన్న అధిక నాకు సంబంధం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. రోహిత్ రెడ్డి గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రోహిత్ రెడ్డి గారి పేరు కూడా వాళ్ళు దిగలేదు. సో దాని గురించి లేదు. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నాకు వాళ్ళ బ్రదర్కు ఉన్నాయి. దాని గురించి డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నాను.